ప్రతి మతం యొక్క సాంప్రదాయాలను వారి మనోభావాలను తప్పక గౌరవించాలని ఆ మంచి ఆంజనేయ గురుస్వామి అన్నారు. గండేపల్లి శివాలయం వద్ద శబరిమలై అయ్యప్ప స్వామి ఆలయంలోకి యవనంలో ఉన్న మహిళలను అనుమతించకూడదని నినాదిస్తూ గ్రామమంతా మహిళలతో కలిసి జ్యోతులు వెలిగించి గ్రామమంతా తిరిగారు. ఈ సందర్భంగా ఆంజనేయ గురుస్వామి మాట్లాడుతూ 12 ఏళ్లలోపు బాలికలు 50 ఏళ్లు దాటిన మహిళలు యథేచ్ఛగా స్వామివారిని దర్శించుకోవచ్చని అన్నారు. యవనంలోని మహిళలు ఇతర మతాలకు చెందిన వారు మత కలహాలు సృష్టించడం కోసం నిబంధనలకు విరుద్ధంగా ఆలయ ప్రవేశం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప భక్తులు చాలా శాంతంగా ఉన్నారని, ప్రభుత్వం కూడా పునరాలోచించి యవనంలోని మహిళలను ఆలయంలోకి అనుమతించకూడదని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంరెడ్డి రామకృష్ణ చౌదరి, గ్రామ పురోహితులు సత్యబాబు, నాగేశ్వరరావు గురుస్వామి, రెడ్డి గురుస్వామి, నలమాటి సత్యనారాయణ, భజన మండలి అధ్యక్షులు సూరిబాబు, ఆలయం అర్చకులు సుందర రామయ్య, పెద్ద ఎత్తున మహిళా భక్తులు, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు ర్యాలీలో పాల్గొన్నారు. మండలంలో ఆదివారం నాడు కార్యక్రమం పెట్టి 2000 మందితో వైభవపేతమైన మా ఊరేగింపు జరిగింది. నిరసన ప్రదర్శన చేయడానికి అయ్యప్ప హరిహర సుతనే శరణయ్యప్ప, అయ్యప్ప స్వామియే శరణయ్యప్ప, గురువన్ గురవయే శరణయ్యప్ప, గురువాయూరప్పయే శరణయ్యప్ప, మమ గురు స్వామియే శరణయ్యప్ప, దండపాణి గురు స్వామియే శరణయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం. భగవద్భక్తులకు, భగవతోత్తములకు విన్నవించినది ఏమిటంటే శబరిమల అయ్యప్ప స్వామి, కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి యొక్క ఆలయంలోకి స్త్రీలకు ప్రవేశించమని చెప్పేసి ప్రవేశానికి మామూలుగా అనుమతి ఇవ్వడం వల్ల అక్కడ కొంతమంది, ఇది మేము ఇక్కడ పుట్టినా కానీ ఒక వయసు ఒక పరిమితం ఉంది, దీనికి ఆచారం సనాతనంగా వస్తుంది, ఆ ఆచారాలు మేము పాటిస్తున్నాం, 12 సంవత్సరాల లోపు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది ఆచారం ఉంది, కేరళ సాంప్రదాయం, దాన్ని పాటిస్తున్నాం, మీరు అతిక్రమించకూడదంటే దానికి కోర్టు తీర్పు ఇచ్చారు, పర్వాలేదు మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి. దాన్ని పురుచుకుని కేరళ ముఖ్యమంత్రి గారు కూడా, మనం మతం కాని వారు ముఖ్యమంత్రి గారు, దాని చేత ఏం చేశారు, మీరు వెళ్ళొచ్చు అని అనుమతిస్తున్నాం. అనుమతించడానికి కొంతమంది ఆడవాళ్ళు ప్రవేశించి సాహసిస్తే దాంట్లో విశేషంగా ఏమిటంటే వాళ్ళు భక్తులు మాత్రం కాదు, వాళ్ళు ఎవరయ్యా అంటే మనం మతం కాని వాళ్ళు, మనం మతం కాని వాళ్ళు యాంకర్స్, సినిమాల్లో మాట్లాడే యాంకర్స్ వెళ్తున్నారు వాళ్ళు. వాళ్ళు భక్తులు ఆడవాళ్ళు కాదు, భక్తుంటే చాలా ఆలయాలు ఉన్నాయి భారతదేశంలో, అక్కడే కాదు మధ్య తరగతి వయసు ఉన్న వాళ్ళు వెళ్ళడానికి కూడా ప్రతి గ్రామంలో ఒక ఆలయం నిర్మాణం చేసింది. ఆలయానికి ఎందుకు వెళ్ళాలి, పట్టుదల అంటే మత కలహాలు పెట్టడానికి ప్రయత్నం చేయడానికి, మతం మనలో మన యొక్క కలహాలు పెట్టడానికి.